రాజస్థాన్ లో ఇంద్రకరణ్ జాస్పాల్ అనే దళిత విద్యార్థి మరణాన్ని ఖండిస్తూ బోడుపల్లి దళిత సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశమంతా స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో రాజస్థాన్ లో దళిత బాలుడిపై స్కూల్ టీచర్ చేసిన దాడి ఘటన చాలా దురదృష్టకరమన్నారు. దోషులను వెంటనే శిక్షించాలని, బాధితులకు తగిన అన్యాయం న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో మరి ఒక దళిత విద్యార్థి అంటే అక్కడ రెండు గుండాల పద్ధతి ఉంది. ఒకటి చిన్న కులాలకు, ఒకటి పెద్ద కులాలకు అనేది. రెండు గుండాల పద్ధతిని అది నశించాలనే ఉద్దేశంతో మరి ఆ బాలుడు 9 సంవత్సరాల బాలుడు అది తెలియకుండా ఇప్పుడు ఆయనకు ఆ కులం కోసం ఏం తెలుసు? ఈ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ అది, స్కూల్లో చదువుతుంటే కూడా మరి ఆ రెండు గుండాల పద్ధతిని అసలు ఆ బాబుకు తెలియదు. తెలియకుండా ఆ కుండలు ఇల్లు అయితే విచిత్రరహితంగా కొట్టి మరి బాగా గాయపరిచి 15 రోజులు హాస్పిటల్ చేర్చినా కూడా అబ్బాయి బతకలేదు. మరి అబ్బాయి బతకకుండా చనిపోయిండు. చనిపోయినాక కూడా అక్కడ అంత రాజపుతులు లేకుండా రాజ బ్రాహ్మణవాద సంబంధించిన సంఘాలు మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళు ఆ టీచర్కే సపోర్ట్ చేసి ఆ టీచర్కు శిక్ష పడకుండా అరెస్ట్ చేయకుండా చేసిర్రు. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా వార్త అయిన సందర్భంగా అతనిపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి ఇప్పుడు జైలుకు పంపిర్రు. దయచేసి అతనికి ఉరిశిక్ష వేసేటట్టు చూడాలి. మరి అక్కడ ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి నిన్నటికి నిన్న మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి స్పందించాలి. మరి గాంధీ కోసం తెగ చెప్తున్న ఆ ముఖ్యమంత్రి వర్యులు మరి ఇది కూడా పట్టించుకొని మరి దళితుల పట్ల వివక్ష నడుస్తుంది కనుక దళితులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత మరి అన్ని ప్రభుత్వాలపై ఉందని తెలియజేస్తూ మరి ఇప్పుడు ఉన్న విద్యా సంస్థలన్నీ బంద్ చేసుకుంటూ మరి మేము బచ్మని స్కూల్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు అన్ని స్కూల్ ఆల్రెడీ బంద్ అయిపోయినాయి. అవసరమైతే ఇంకెక్కడైనా తెరిచి ఉంటే అవిని కూడా బంద్ చేస్తామని తెలియజేస్తూ మరి విద్యా సంస్థల నాయకులందరూ మాకు సహకరించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై రాజ.